ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95:5-6 సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. హల్లెలూయా. దేవుడు మన దేవుడు అని వాగ్దానము చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అని మరి మనము చాలామందికి తెలుసు, కానీ ఆలోచించరు. మరి చిన్న పరిస్థితికి భయపడిపోతారు. దేవుని గొప్పతనము తెలిసిన వారు కదలక నిత్యము నిలుచుంటారంట. మరి ఆయన ఎందు నమ్మకముంచు వారు కదల్చబడరు. మరి ఎలాంటి పరిస్థితి అయినా కదల్చబడరు. ఎందుకంటే మొదటిగా నీకు ఏదన్నా గొప్ప పరిస్థితి భయంకరమైన వచ్చిందా, భయంకరమైన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు అని తెలుసుకోవాలి. మరి బైబిల్ చదివినట్లయితే మరి ఇంకా నీకు జ్ఞానము దేవుడు బోధిస్తాడు. లేదు అని అంటే దేవుడు నీకు అన్న ముందు పెట్టిన వాటన్నిటినీ, ఇవన్నీ దేవుడు కలగజేశాడు కదా. మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ప్రతిదీ కలగజేసింది బైబిల్లో దేవుడు. మరి ప్రతిదీ మనకి తెలియజేశాడు. నీకు అన్న ముందు ఆకాశము, భూమి, నక్షత్రములు, ప్రతిదినము వాటిని సృష్టిస్తున్నాడు దేవుడు. నక్షత్రాలని పిలుస్తుంటే అవి పలుకుతున్నాయి. మరి ఆయన గుప్పిళ్ళు విప్పుతుంటే ప్రతి జీవి మరి తృప్తిపరచబడుతున్నాయి. ఆయన వాటికి ఆహారమును కలగజేస్తున్నాడు. మరి ప్రతిదీ ఈరోజు దేవుడు సృష్టిని అంతా పోషిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో మనము తెలుసుకోవాలి. శూన్యములో మరి భూమిని వేలాడదీస్తున్నాడు. మరి ఎలా కలగజేస్తాడు? ఆయన జ్ఞానము కలిగిన దేవుడు. మరి ఇది మనకి దేవుడు అనంత జ్ఞాని అని అర్థమవుతుంది, కానీ దేవుడికి ఇవన్నీ చిన్న పనులే. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్పగా సృష్టించిన దేవుడు నా ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాడు. ఎప్పుడైతే మనం భయపడతామో మరి దేవుణ్ణి మనము తక్కువగా అర్థం చేసుకున్నట్టు. ఎప్పుడైతే భయపడమో నా దేవుడు ప్రతి దాంట్లో కూడా నాకు విజయము దయచేస్తాడని. మనకి ఏ కీడు జరిగినను దేవుడు అది మేలుగా మారుస్తాడు. ఆయన సముద్రాన్ని కలగజేసిండు, భూమిని కలగజేసిండు, సమస్తాన్ని కలగజేసిండు. ఆ దేవుడు మన దేవుడు. మరి చిన్న చిన్న విషయాలకి భయపడనక్కర్లేదు. ఇంత గొప్ప దేవుడు నీ దేవుడు. మరి ఆయన దేవుడుగా ఉన్నాడా? తండ్రిగా ఉన్నాడు. మరి స్వాస్థ్యంగా నీకు సమస్తాన్ని దయచేస్తాడు. కనుక దేని విషయంలో అధైర్యం పడకుండా మరి నా దేవుడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఏ పరిస్థితులైనా నీకు అనిపించవు. దేవుడే మరి నీకు అన్ని విషయంలో తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానము నీకు బలముగా దేవుడు జ్ఞానముతో విశ్వాసాన్ని పెంచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఈరోజు మా దేవుడుగా ఉన్నావు, మా తండ్రిగా ఉన్నావు. నువ్వెంత గొప్ప దేవుడవో నిత్యము మాకు తెలియచేయమని, మా కన్న ముందున్న ప్రతిదీ మేమిదిగో మా దేవుడు గొప్ప దేవుడు అని ఇంకాను తెలుసుకొని ప్రతి విషయములో మేము విజయము పొందిన వారము. మాకు ఇంత గొప్ప దేవుడును తండ్రి ఉన్నాడని ధైర్యాన్ని విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. నువ్వు చేసిన ప్రతి మేలులకే, నువ్వు చేసిన ప్రతి హస్త కార్యానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దానము మరి బలముగా ప్రతి ఒక్కరి జీవితములో గొప్పగా మరి ఇదిగో తండ్రి వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొంది మరి ఇంత గొప్ప దేవుడు నా దేవుడా అని తెలుసుకున్నట్టుకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని ఇంకా గొప్పగా మనము దీవింపబడతాము గాక. ఆమెన్.